ఈసారి మక్తల్ నియోజకవర్గం మక్తల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీలు ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితిని ఒకసారి చూద్దాం. ఇదే కదా రైట్. ఇది మక్తల్ నియోజకవర్గంలో మొత్తం ఇది కర్ణాటక బార్డర్లో ఉంటుంది. మక్తల్ నియోజకవర్గంలో 221,470 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 221,470 మంది ఓటర్లు మక్తల్ నియోజకవర్గంలో ఉన్నారు. అక్కడ ఇప్పటి వరకు 16 సార్లు ఎలక్షన్లు జరిగినాయి. 16 సార్లు ఎలక్షన్లు జరిగితే 16 సార్లలో 14 సార్లు ఓసీలే, 14 సార్లు రెడ్డిలు ఎమ్మెల్యేలు అయినాడు. ఏడా మక్తల్ నియోజకవర్గంలో 16 సార్లు ఎమ్మెల్యేలు అయితే, ఎమ్మెల్యే ఎలక్షన్లు అయితే 14 సార్లు రెడ్డిలు అయితే, బీసీలు ఒక్కటే ఒక్కసారి బీసీలు అయ్యారు. అది మొన్న వాకిటి శ్రీహరి ఒకటే ఒక్కసారి. 1952 నుంచి 2023 వరకు మక్తల్ నియోజకవర్గంలో ఒకే ఒక్కసారి బీసీ ఎమ్మెల్యే అయ్యాడు. అది మొన్నటిసారి వాకిటి శ్రీహరి ముదిరాజు బిడ్డ. మరి బీసీల జనాభా ఎంత ఉంది అక్కడ మక్తల్ నియోజకవర్గంలో? బీసీలు ఎంతమంది ఉన్నారు? 14 సార్లు గెలిచినటువంటి ఓసీలు ఎంతమంది ఉన్నారు ఒకసారి చూద్దాం. మొత్తం 221,470 మంది ఓటర్లు ఉంటే అందులో 148,606 మంది కేవలం బీసీలే. 148,606 కేవలం బీసీలే, 67.1% మంది బీసీలు. ఎంతమంది మక్తల్ నియోజకవర్గంలో? 67.1% ఉన్నారు. అందులో 148,606 మంది కేవలం బీసీ ఓటర్లే. యాజ్ పర్ డెమోగ్రఫీ ఆఫ్ మక్తల్ కాన్స్టిట్యూన్సీ నెంబర్ ఆఫ్ ఓసీ ఓటర్స్ ఆర్ అప్రాక్సిమేట్లీ 11.5% విచ్ విల్ బి అరౌండ్ 25,469. ఓసీల జనాభా ఎంత? ఓసీల ఓటర్లు ఎంత ఉన్నారు మక్తల్లో? 25,469. అంటే వీళ్ళ ఓట్లు ఒక్కటి మిస్ కాకుండా మొత్తం వాళ్ళు వేసుకున్న డిపాజిట్ రాదు. ఒక్కటి మిస్ కాకుండా మొత్తానికి మొత్తం వాళ్ళు వేసుకున్న డిపాజిట్ కూడా రాదు. బీసీలు ఇందులో సగం ఓట్లు వేసుకుంటే ఎమ్మెల్యే అవుతారు, ఈజీగా అవుతారు. సగం ఓట్లే అంతే. 148,606 మంది బీసీలు ఉంటే ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యారు, 25,469 మంది ఓసీలు ఉంటే 14 సార్లు ఎమ్మెల్యేలు అయ్యారు. మరి ఇది బీసీల కథ మక్తల్ నియోజకవర్గంలో. డీటెయిల్స్ ఆఫ్ లోకల్ ఎలక్షన్ చూద్దాం. 7 మండలాలు ఉన్నాయి మక్తల్ నియోజకవర్గంలో. ఒకటి మక్తల్, బీసీ రిజర్వ్డ్ అయింది కాబట్టి అది బీసీకి పోయింది, జెడ్పీటీసీ. మంగనూరు ఎస్సీ రిజర్వ్డ్ అయింది కాబట్టి ఎస్సీకి పోయింది. ఆత్మకూరు బీసీ రిజర్వ్డ్ అయింది కాబట్టి బీసీ లింగాయత్కు పోయింది. అమరచింత బీసీ రిజర్వ్డ్ అయింది కాబట్టి బీసీ వాల్మీకి పోయింది. నర్వా అన్రిజర్వ్డ్ అయింది కాబట్టి రెడ్డి. మరి ఇక్కడ కూడా బీసీ సరిపోదు కదా వాళ్ళ జనాభా? వాళ్ళ జనాభా మండలంలో సరిపోదు కదా? జెడ్పీటీసీ గెలవడానికి కూడా జనాభా లేదు. ఇక్కడ ఉట్కూరు బీసీ అయింది కాబట్టి బీసీ గౌడ. కృష్ణ బీసీ అయింది కాబట్టి బీసీ. ఇక్కడ బీసీ రిజర్వేషన్ అయినందుకు బీసీలకు దక్కినాయిడా. బీసీ 5 మండలాలు బీసీ రిజర్వ్డ్ కాబట్టి అవి బీసీలకు దక్కినాయి, లేకపోతే అవి దక్కేటి కాదు. అత్యధిక జనాభా బీసీల ఉన్నది కాబట్టి 5 అట్లా వచ్చినాయి. అవుట్ ఆఫ్ 7 మండల్స్ బీసీస్ గాట్ ఎలెక్టెడ్ ఫర్ 5. దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద ప్రపోర్షనేట్ పాపులేషన్ ఆఫ్ బీసీస్. ద జెడ్పీటీసీ ఆఫ్ మక్తల్ కాన్స్టిట్యూన్సీ షుడ్ బి ఎ గ్రేట్ ఇన్స్పిరేషన్ టు అదర్ కాన్స్టిట్యూన్సీస్. ఇక్కడ మక్తల్ నియోజకవర్గంలో 5 బీసీ జెడ్పీటీసీలు ఉన్నారు, ఒక్కరు మాత్రమే ఓసీ ఉన్నారు. అయితే ఇక్కడ ఈ మక్తల్ నియోజకవర్గంలో బీసీల జనాభా అత్యధిక జనాభా, 67% మంది, 167 మంది బీసీలే. కానీ ఒకే ఒక్కసారి అక్కడ బీసీ ఎమ్మెల్యే అయ్యాడు. మిగతా 14 సార్లు కేవలం 11% మాత్రమే ఉన్నటువంటి ఓసీలు. అందులో కూడా ఓసీల్లో కూడా ఒకే సామాజిక వర్గం. రెడ్డిల జనాభా 3-4% ఉంటుంది, వాళ్ళు 14 సార్లు రేరు. ఇగో ఇది మక్తల్ నియోజకవర్గంలో జరిగినటువంటి బీసీ విధ్వంసం. ఇది న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావలను. సంప్రదించవలసిన నెంబర్ 8688926084. QnewsHD@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.